హాయ్ గాయ్స్, వాట్సాప్, ఎలా ఉన్నారు? నా పేరు హుసేన్, మీరు చూస్తున్నారు ఎయిర్కాన్ ఏసీ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనము ఏసీ యొక్క గ్యాస్ అనేది ఎటువంటి ఎప్పుడెప్పుడు లాక్ చేస్తాం, అదే ఎప్పుడెప్పుడు లాక్ చేస్తాం అంటే ఎటువంటి సందర్భాల్లో గ్యాస్ అనేది లాక్ చేయవలసి వస్తుంది, మరియు గ్యాస్ అనేది ఎలా లాక్ అవుతుంది, మరియు గ్యాస్ అనేది ఎలా లాక్ చేస్తాం అనేది వీడియోలో అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మామూలుగా గ్యాస్ అనేది ఎటువంటి సందర్భాల్లో లాక్ చేస్తాం అనేది, మరియు దీంతో పాటు గ్యాస్ అనేది ఎలా లాక్ అవుతుంది, మరియు దీంతో పాటు గ్యాస్ అనేది ఎలా లాక్ చేస్తాం అనేది అయితే పూర్తి క్లారిటీగా అయితే తెలుసుకుందాం. మీరు మనం లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా యొక్క వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో. ఓకే గాయస్, మామూలుగా ఏం లేదు, గ్యాస్ అనేది ఎప్పుడెప్పుడు లాక్ చేస్తామంటే, మామూలుగా మనం ఎయిర్ కండిషనర్ అనేది ఒక చోట నుంచి ఇంకొక చోటికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, ట్రాన్స్ఫర్ అంటే మనం ఒక ఇంట్లో ఉన్న ఏసీని ఇంకొక ఇంట్లో ఫిక్స్ చేసేటప్పుడు, ఆ గ్యాస్ అనేది పూర్తిగా పైపుల్లో లేకుండా ఆ గ్యాస్ అనేది అవుట్డోర్లోకి అయితే లాక్ చేయాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో గ్యాస్ అనేది లాక్ చేస్తాము, మరియు మనం ఎయిర్ కండిషనర్ అనేది ఓపెన్ చేసి మనము తీసేయాలనుకున్నా కూడా గ్యాస్ అనేది లాక్ చేసే తీస్తాము, లేదంటే గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి గ్యాస్ అనేది లాక్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి మనము ఏదైనా ఇండోర్ రిపేర్ కానీ, లేదంటే ఏదైనా పైప్స్ రిపేర్ కానీ, ఏదైనా ఓపెన్ చేసి రిపేర్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా మన గ్యాస్ అయితే లాక్ చేయాల్సి వస్తుంది. గ్యాస్ అనేది లాక్ అనేది ఎలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. గ్యాస్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్, గ్యాస్ అనేది లాక్ అంటే మనకి ఇప్పుడు అవుట్డోర్లోకి గ్యాస్ అనేది లాక్ చేస్తాం. అవుట్డోర్ అంటే మనకి బయట ఉంటుంది కదా ఒక బాక్స్, దాన్ని అవుట్డోర్ అంటాము. లోపల మనకి లోపల గాలి కూలింగ్ వస్తుంది కదా, దాన్ని వచ్చి ఇండోర్ అంటాము. ఆ ఇండోర్లో మరియు అవుట్డోర్కి పైపులు పూర్తిగా కనెక్షన్ ఉంటాయి. ఈ మధ్యలో పూర్తిగా గ్యాస్తో అయితే నింపబడి ఉంటుంది ఎయిర్ కండిషనరు. ఎప్పుడైతే మనకి అవుట్డోర్లోకి అయితే గ్యాస్ అనేది ఈ పూర్తి ఇండోరు మరియు దీంట్లో పైపుల్లో ఉన్న గ్యాస్ని అవుట్డోర్లోకి అయితే లాక్ చేయవచ్చు. అలా లాక్ చేసినప్పుడు మనం పైప్స్ ఓపెన్ చేసి ఇండోర్ రిపేర్ కానీ, లేదంటే ఎయిర్ కండిషనర్ వేరే చోట కానీ ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఇప్పుడు మనం లాక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్యాస్ అనేది పూర్తిగా అయితే లాక్ చేసుకోవచ్చు. ఈ గ్యాస్ని ఇండోర్ మరియు పైపుల్లో లేకుండా పూర్తిగా అయితే అవుట్డోర్లోకి లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియోలో నేను చూపిస్తాను మీకు, మీరు చూడండి లాక్ అనేది ఎలా చేస్తాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఎయిర్ కండిషనర్కి ఏ విధంగా అనేది లాక్ చేస్తామో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గ్యాస్ అనేది ఏసీలోకి లాక్ చేయడానికి ఓన్లీ మనకి స్ప్లిట్ ఏసీలకి మరియు ఈ విధంగా వాల్స్ అయితే ఏ ఏసీలకు ఉంటాయో ఆ ఏసీలకు మాత్రమే గ్యాస్ అనేది లాక్ చేయవచ్చు. మరియు ఓల్డ్ మోడల్ విండో ఏసీలు కానీ, లేదంటే మొబైల్ ఏసీస్, అదే మనకి పోర్టబుల్ ఎయిర్ కండిషనర్స్ అంటాం కదా, వాటికైతే మనం గ్యాస్ అనేది లాక్ చేయలేము. మరియు రెఫ్రిజిరేటర్స్ కూడా గ్యాస్ అనేది లాక్ చేయలేము. ఓన్లీ మనం స్ప్లిట్ ఏసీలకి, ఈ విధంగా వాల్స్ ఉండే వాటికి మాత్రమే గ్యాస్ అనేది లాక్ చేయవచ్చు. మరియు ఏ విధంగా లాక్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరైతే కంటిన్యూగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఏసీలో మనము దీన్ని డిశ్చార్జ్ పైప్ అంటాం. డిశ్చార్జ్ పైప్ అంటే మనకి కూలింగ్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మరియు డిశ్చార్జ్ పైప్ అనగా లోపల కూడా డిశ్చార్జ్ పైప్ ఉంటుంది, కానీ ఇది వాల్ యొక్క డిశ్చార్జ్ పైప్ ఫ్రెండ్స్. అంటే డిశ్చార్జ్ అంటే గ్యాస్ని బయటికి తోసే పైప్ని డిశ్చార్జ్ పైప్ అంటాము. ఇది వచ్చి సెక్షన్. ఎప్పుడైనా సరే ఏ ఏసీకైనా కూడా డిశ్చార్జ్ పైప్ వచ్చి సన్నగా ఉంటుంది, అండ్ సెక్షన్ పైప్ వచ్చి లావుగా ఉంటుంది. ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఏ విధంగా లాక్ చేయాలంటే, ఫస్ట్ మనం ఎయిర్ కండిషనర్ అనేది ఆన్ చేసుకోవాలి. ఎయిర్ కండిషనర్ అనేది ఆన్ అయిన తర్వాతనే, ఓకే ఫ్రెండ్స్, మీరు ముందుగానే లాక్ చేయకండి, ఎందుకంటే ఒకవేళ ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ పైన దెబ్బ అయితే పడవచ్చు, కాబట్టి ముందుగానే లాక్ చేయకండి. ఓకే, ఫస్ట్ మనం ఎయిర్ కండిషనర్ ఆన్ అయిపోయిన తర్వాత మనకి డిశ్చార్జ్ పైప్ ఏది ఉందో దాని యొక్క ఈ వాల్కి వచ్చి ఈ విధంగా మనకి డమ్మీస్ అయితే ఉంటాయి, మీరు చూడవచ్చు ఈ విధంగా డమ్మీస్ ఉంటాయి కదా. ఈ డమ్మీస్ వచ్చి మనం స్పానర్తో అనేది లూజ్ చేసుకొని ఓపెన్ చేసేసి, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఈ 1/4 అదే మనకి డిశ్చార్జ్ పైప్ అనేది వాల్ ఉంది కదా. ఈ డిశ్చార్జ్ పైప్ వాల్ అనేది ఏసీ ఆన్ అయిన తర్వాత దీన్ని అయితే ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఏ విధంగా అంటే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి, అది కూడా ఏసీ రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకున్న తర్వాత మనకి ఒక 3 ఆర్ 4 మినిట్స్, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు ఫ్రెండ్స్,
3 to 2 minutes కానీ లేదంటే 3 minutes కానీ అంతకంటే ఎక్కువ అయితే పెట్టకండి. లేదంటే మీకు అర్థం కాకపోతే ఈ విధంగా గేజ్ ఉంటుంది, గేజ్ నుంచి పైప్ అనేది ఈ వాల్కి తగిలించుకొని మనకి ఇక్కడ ఎప్పుడైతే జీరోకి వస్తుందో ఆ టైంలో జీరోకి వచ్చినప్పుడైనా టైట్ చేయొచ్చు. లేదంటే అందాజుగా మీరు తెలుసుకోవాలంటే 2 or 3 minutes తర్వాత ఈ సెక్షన్ పైప్ అయితే ఈ సెక్షన్ పైప్ యొక్క వాల్ వచ్చి ఈ విధంగా టైట్ చేసేయండి ఫ్రెండ్స్. టైట్ చేసేస్తే మనకి టైట్ చేసిన వెంటనే ఎయిర్ కండిషనర్ అనేది ఖచ్చితంగా ఆఫ్ చేయాలా. ఎయిర్ కండిషనర్ స్విచ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఒకరైతే ఉండాలా. ఓకే, ఈ విధంగా టైట్ చేసేసిన తర్వాత ఎయిర్ కండిషనర్ అయితే ఆఫ్ చేసేయాలి. ఓకే, ఎయిర్ కండిషనర్ ఇప్పుడు ఆఫ్ చేస్తామో కంప్రెషర్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు మనం ఈ రెండు నెట్లు ఓపెన్ చేసుకున్నా కూడా గ్యాస్ అంతా ఈ అవుట్డోర్లోకి వచ్చేసి ఉంటుంది. ఎట్లా అంటే ఇక్కడి నుంచి వెళ్ళే గ్యాస్ ఇక్కడ స్టాప్ అయిపోతుంది, మరియు ఈ పైపుల్లోంచి ఉన్న గ్యాస్ ఇక్కడి నుంచి మొత్తగా లాక్కొని ఇక్కడ మనం లాక్ చేసినప్పుడు ఇక్కడికైతే స్టాప్ అయిపోతుంది. కాబట్టి మనకి గ్యాస్ అనేది ఈ విధంగా లాక్ అయిపోతుంది. మనకి అర్థమైంది అనుకుంటా ఏ విధంగా గ్యాస్ అనేది లాక్ చేయాలా ఎయిర్ కండిషనర్ కానీ. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ అనేది మేము చాలా పెడుతుంటాను. మీరు మా యొక్క వీడియోస్ నచ్చినప్పుడు మీరు లైక్ చేయండి, మరియు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.